చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన మంది మాగదులు ఆయన పార్టీ నాయకులు ఆయన తప్పెటగుళ్ళు బ్యాచీలు ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా ఏదో ఒక పెద్ద గొప్ప రాజకీయ అవకాశం వాళ్ళకి దొరికినట్టు వాళ్ళకి ఏదో అనుకోని అదృష్టం రాజకీయానికి ఉపయోగించుకునే ఒక ఆయుధం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ద్వారా దొరికినట్టుగా సంబరపడి చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది నిజంగా ఎన్టీఆర్ మీద ప్రేమ కన్నా ఏదో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు కాబట్టి దీని ఒక పెద్ద ఇష్యూ చేస్తే పార్టీ ఉనికి నిలబెట్టుకోవచ్చు అని చెప్పి ఆ పార్టీ ఉనికి నిలబెట్టుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా చిత్రంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎన్టీ రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు తుడిచే కార్యక్రమం చేస్తున్నారు కన్నీళ్ళు. అసలు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎల్లో మీడియాకి కానీ గతం ప్రజలకు ఎవరికి గుర్తుండదు, మేము ఈరోజు చెప్పిందే వాస్తవాన్ని నమ్ముతారనే ఒక భ్రమలో బతుకుతున్నారంతా. కానీ ప్రతి చరిత్ర ప్రతి అంశం రికార్డు అవుతుంది, ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎన్టీ రామారావు గారి గురించి ఒక పక్క బాధపడిపోతూ దీని ఏదో అంది వచ్చిన ఒక అవకాశంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది రాజకీయంగా వాళ్ళకి అంది వచ్చిన ఒక అవకాశంగా భావించి పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఇంతకుముందున్న పేర్లని మార్చినట్టుగా వాళ్ళు కలరింగ్ ఇస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పోలవరం ప్రాజెక్టు పేరు మార్చారు వారు, ఇందిరాసాగర్ని పోలవరం ప్రాజెక్టు అని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుని మార్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పెట్టుకున్నారు. ఇంకా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ఎన్నో పేర్లని అలవోకగా మార్చడమే కాదు, 14 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ తర్వాత 96లో ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పటి నుంచి చాలా కాలం కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని అన్ని రకాలుగా చెప్పినవాడు. కనీసం ఆ పేరు గుర్తుండిపోయే విధంగా ఒక ప్రాజెక్టుకి కానీ ఒక ఏదైనా ఒక శాశ్వతమైన నిర్మాణానికి కానీ పేరు పెట్టలేపోయాడు. ఒక పక్క ఇది నడుస్తూ ఉంటే మొత్తం ఆ పార్టీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటట్టుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెందిన బండారు సత్యనారాయణమూర్తి గారు వారు వచ్చి ఇక్కడ చాలా ఎక్కువగా మాట్లాడినట్టుగా పత్రికలో చూసాం. వైఎస్ఆర్ విగ్రహాలన్నింటినీ తీసి బంగాళాఖాతంలో పడేస్తాం, మేము అధికారంలోకి వస్తే చట్టం తెస్తామని చెప్తున్నారు. మీకు దమ్ము ఉంటే మీరు ఒక్క వైఎస్ఆర్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి, ఈ రాష్ట్రంలో ఏర్పాటైన ఒక్క వైఎస్ఆర్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను నేను. ఏమవుతుందో చూద్దాం. ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసి మీరే పక్కన పడేసిన బ్యాచి మీరు ఎన్టీఆర్ విగ్రహాలను అయితే తీసేయగలుగుతారు, కానీ వైఎస్ఆర్ విగ్రహాలను అయితే మాత్రం ఈ రాష్ట్రంలోంచి ఒక్కదాన్ని కూడా తొలగించలేరు. ఆ రోజు సాక్షాత్తు ఎన్టీఆర్ని పార్టీలోంచి తొలగించిన వాళ్ళు మీరు. అంత ఈజీ కాదు వైఎస్ఆర్ విగ్రహాన్ని టచ్ చేయడం, ఒకసారి టచ్ చేసి చూడండి తెలుస్తుంది. ఇదే విధంగా కుట్రపూరితంగా విజయవాడలో సరిగ్గా కంట్రోల్ రూమ్ సెంటర్లో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహాన్ని క్రేన్లతో సహా తీసేసి మీరు పక్కన పడేస్తే మీ బతుకు 23 సీట్లకు పడిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అద్భుతమైన విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎన్టీఆర్ విగ్రహాలు తీసేయాలని అనుకుంటే ఒక్క విగ్రహం ఈ 3 ఏళ్ళలో మిగిలేదా? ఎక్కడైనా ఒక్క విగ్రహం ఉండే అవకాశం ఉంటుందా? మీరు వచ్చి ఇవాళ బంగాళాఖాతంలో పడేస్తాం వైఎస్ఆర్ విగ్రహాలని ప్రెస్ మీట్లు పెడతారా, చట్టాలు తెస్తారా, దమ్ముంటే ఒక విగ్రహం టచ్ చేసి చూడమని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే వైఎస్ఆర్ విగ్రహం టచ్ చేసి చూడండి. ప్రగల్భాలు పలకడం కాదు, ఏం జరుగుతోంది ఆ విషయం వదిలేసి ప్రజలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఊరుకోవాలా, చేతులు ముడుతుని కూర్చోవాలా? ఎందుకు మీకు ఈ ఫ్రస్ట్రేషన్ అని అడుగుతున్నా.
అసలు బంగాళాఖాతంలో ప్రజలు ఎప్పుడో పాడేశారు తెలుగుదేశం పార్టీని. 2019 ఎన్నికల్లోనే బంగాళాఖాతంలో ఇసిరేశారు. అక్కడి నుంచి బయటకు రాలేక మీరు పడుతున్న ఆపసోపాలు కానీ మీరు పడుతున్న కష్టాలు కానీ ఏదో రకంగా పార్టీని బతికించుకోవడం కోసం అక్కడ ఏం లేకపోయినా కూడా మీ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి వార్తా సంస్థలు వార్తా పత్రికలు మిమ్మల్ని ఎత్తుతున్న తీరు కానీ అంత ప్రజలకు ఏం అర్థం కాదు అనుకోకండి. బంగాళాఖాతంలో కూరుకుపోయిన పార్టీ మీరు. 2019లో కేవలం 23 స్థానాలు పడిపోయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల వల్ల తప్ప, లేకపోతే మీ పార్టీలో 3-4 ఎమ్మెల్యేలు కూడా మిగిలిన పరిస్థితి ఉందని మీకు కూడా తెలుసు. ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు ఈ విధంగా వైఎస్ఆర్ శ్రేణుల్ని అవమానపరుస్తున్నారు, వైఎస్ఆర్ అభిమానులను అవమానపరుస్తున్నారని అడుగుతున్నాం మేము. వైఎస్ఆర్ అంటే ఒక వ్యక్తి అండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ అంటే ఒక శక్తి. ఇవాళ కూడా మేము గడప గడపకు మన ప్రభుత్వం వెళ్తుంటే వైఎస్ఆర్ పుణ్యం వల్ల మాకు ఈ ఆపరేషన్ చేయించుకున్నాం, వైఎస్ఆర్ పుణ్యం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్లో మా పిల్లలు ఈ విధంగా ఉన్నత చదువులు చదువుకున్నారని చెప్తా ఉన్నారు. మీ హయాంలో మా పుణ్యం వల్ల లేకపోతే మా పథకం వల్ల ఇది జరిగింది, ఒక పేద కుటుంబం అని చెప్పే దమ్ముందా మీకు? అది లేదు. ఎన్టీ రామారావు గురించి ఏనాడు కూడా మీరు కాచేది ముసలి కన్నీరే తప్ప కనీసం నిజమైన అభిమానం ఏనాడైనా మీకు ఎన్టీ రామారావు గారి మీద ఉందా అని అడుగుతున్నాను నేను. ఉండుంటే 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టాలి కదా పేరు. నేను ఎక్కడో చూసాను మీడియాలో ఏదో 2014 ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతాం అనంతపురం జిల్లాకు అన్నారని. కనీసం అలాంటి ప్రయత్నం అన్నా చేశారా? ఎక్కడ మీరు ఏనాడు కూడా ఎన్టీఆర్ అనే ఆనాటి మీ పార్టీ వ్యవస్థాపకుడిని దిగజార్చాలనే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ ఆయన్ని పెంచాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. చంద్రబాబు నాయుడిని పెంచుకోవాలి, చంద్రబాబు నాయుడిని పెద్దగా చూపించాలి, చంద్రబాబు నాయుడిని ఒక గొప్ప మహానాయకుడిలాగా చూపించాలి, చిత్రీకరించాలనే ప్రయత్నమే తప్ప ఇంకేది ఎప్పుడు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ప్రతి మహానాడులోని భారతరత్న ఇవ్వాలి, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఒక పెద్ద తీర్మానం చేస్తారు. ఆ మహానాడు అయిపోయిన తర్వాత దాన్ని చుట్టుచుట్టి ఈ పార్టీలో ఏ మూల పాడేస్తారో తెలియదు. మళ్ళీ వచ్చే మహానాడుకి తీస్తారు ఈ డిమాండ్. మరి దేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన వాడివే ఎప్పుడైనా సరే భారతరత్న ఇవ్వాలని ఒకరోజు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, ఇదిగో మా వ్యవస్థాపకుడు, ఆయన నుంచి నేను పార్టీ లాక్కున్నాను, ఆయన వెన్నుపోటు పొడిచి చంపేసే పరిస్థితి తీసుకొచ్చాను, కనీసం నాకు ఆ పాప ప్రాయశ్చిత్తంగా భారతరత్న ఇవ్వాలని ఈ రోజున అడిగారా ఏ ప్రధానమంత్రిని కలిసి మీరు? ఇప్పుడు యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్తున్నారు నిజాలన్నీ. భారతరత్న ఇద్దాం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది చంద్రబాబు నాయుడు గారని. అవునా కదా? నిజమో మీరు కాదో మీరే చెప్పాలి. ఇంకా మీ గురించి అయితే ఆనాడు పార్టీ వ్యవస్థాపకులు ఒకడైన నాదెండ్రి భాస్కర్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు చూసాం. అంతెందుకు మొన్న రీసెంట్గా ఈ ఎన్నికల ముందు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీ గురించి, ఎన్టీ రామారావు గారి పట్ల మీకున్న విశ్వాసం గురించి చాలా కులంకషంగా మీటింగ్లో చెప్పారు. ఎన్టీఆర్ని రాజకీయంగా వాడుకున్నప్పుడు ఆయన అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన వాడివి, ఆయన వారసత్వంగా వచ్చిన వాడివి, కనీసం ఆయనకిచ్చిన ఆయనకి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏం చేసావని ఆ సభలో ఎన్నికల ముందు ఆ సభలో ఎన్టీ రామారావు గారి గురించి, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి మన ప్రధానమంత్రి గారు ప్రశ్నించారు. అంటే నీ సంగతి ఎన్టీఆర్ పట్ల మీ ప్రేమ మనకే కాదు దేశంలో ప్రధానమంత్రికి కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి పట్ల మీకున్న ద్వేషమే తప్ప ఏనాడు ప్రేమను చూపించలేదు. ఇవాళ వచ్చి దీన్ని అవకాశంగా తీసుకుని రోడ్ల మీదకి వచ్చి నోటికి ఏమొస్తా కోతలకు వస్తున్నారు. టచ్ చేసి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ఆర్ విగ్రహాలని ఏంటి తీసి బంగాళాఖాతంలో పడేస్తారా? దానికోసం చట్టం తీసుకొస్తారా? ఏంటి తెస్తారు చట్టాలు? మీరు మాట్లాడేటప్పుడు రాజకీయాలు కనీసం కొంచెమైనా సరే బాధ్యతాయుతంగా మాట్లాడాలి రాజకీయాల్లో. ఏదో తగుదనమ్మా అని ఇష్టానుసారంగా తయారైపోయి నోటుకి ఏమొస్తే అది మాట్లాడే కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదు. నేను నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ చెప్తున్నాను, బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ ఇంకా పెద్దలు ఎవరో చాలామంది బయట నుంచి వచ్చి వాళ్ళు ఏదేదో మాట్లాడేసి స్టేట్మెంట్లు ఇచ్చేసి పోయారు. మీకు మళ్ళీ చెప్తున్నా, మీ ద్వారా మీ పార్టీకి కూడా దమ్ముంటే ఒక్క వైఎస్ఆర్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి.
ఇవాళ మేము ఎన్టీ రామారావుని ఎంత గౌరవిస్తామంటే ఇవాళ ఇది ఇన్సిడెంట్ వచ్చిందని కాదు, వెళ్ళి మా కాకినాడలో సర్పవరంలో సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని చూడండి. దానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యూటిఫికేషన్ లైటింగ్ పెట్టించాం. ఒక నాయకుడిని గౌరవించుకోవాలంటే అది ఏ పార్టీలని కాదు, ప్రజలకి ఎంతో కొంత మేలు చేసిన ప్రతి నాయకుడిని గుర్తించుకోవాలనేది అందరి ఆలోచన. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మహాపరాధం చేసేసినట్టుగా, ఘోర తప్పిదం చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఏదో అసలు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ని ఎన్టీఆర్ ప్రదేశాన్ని పేరు మార్చేసి అంత ప్రేమ చూపించినట్టుగా ఈయన బిల్డప్లు ఇస్తూ ఉన్నారు. లక్ష్మీపార్వతి గారిని అడ్డుపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈయన వేషాలు, ఈయన వేసిన కుట్రలు, కుతంత్రాలు ఈ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజైనా నిలబడిపోతాయి. ఇంకా అమరావతి యాత్ర నిన్న మొన్న చూసే పత్రికల్లోని మీడియాలోని ఒక మహిళ, ఎవరో మహిళమణి గుడివాడలో తొలగొడుతుంది. గుడివాడ నానికి, మా కొడాల నాని గారికి అయి ఉంటుంది బహుశా. అది మహిళా నాయకురాలు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే చరిత్ర అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేదో నిన్న నుంచి మీడియాలో చదువుతున్నాం. సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే నిజంగా ఉద్యమాన్ని ప్రేమించి దానికి మద్దతు ఇస్తున్న నాయకురాలు మాకు తెలియదు, కానీ ఒక మహిళతో తొడగొట్టిస్తున్నారు వీళ్ళు. ఇంక ఏం చెప్పాలి, అమరావతి యాత్ర ఎవరి స్క్రీన్ ప్లే, ఎవరి దర్శకత్వం, ఎవరి నిర్మాత? అమరావతి నుంచి అరసవల్లిని యాత్ర ప్రారంభించి ఇవాళ గోదావరి జిల్లాలో కానివ్వండి, లేదంటే ఇటు వెళ్లే కొద్ది ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఒక ఉద్రిక్తతలకి దారితీసే విధంగా ప్రవర్తించడం అనేది ఇవాళ ఏమాత్రం తెలుగుదేశం పార్టీకి అది తగ్గుతుందా అని అడుగుతున్నాను నేను. ఒక రాజకీయ పార్టీ లక్షణం ఏదైనా మీకు మిగిలిందా అని అడుగుతున్నా. రాజకీయ పార్టీ లక్షణాలు అంటే కనీసం అన్ని ప్రాంతాల ప్రజల్ని అభిమానంగా చూడాలి. మీది ఒక సబ్ రీజనల్ పార్టీగా, రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీగా మారిపోయిన పరిస్థితి మీ పార్టీ వ్యవహార శైలి బట్టి అర్థం కావట్లే. ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే అసలు ఉత్తరాంధ్ర కన్నా వెనకబడిన ప్రాంతం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా? ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కానీ, అనంతపూర్ కానీ, ఇవన్నీ చాలా తీవ్రమైన వెనకబాటుతనంతో కుదేలైపోతున్న జిల్లాలని ఎన్నో రికార్డులు, ఎన్నో రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. ఆ ప్రాంత అభివృద్ధి మీద కనీసం ఏనాడు కూడా ఒక 1% అభిమానాన్ని అధికారంలో ఉన్నప్పుడు చూపించలేదు. ఇప్పుడేదో అధికారం వస్తోంది, ఆ ప్రాంతానికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతోందనే పరిస్థితి వస్తే దాన్ని మోకాలు అడ్డుకుని ఎట్టి పసులు జరగడానికి వీల్లేదన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ మహిళలు తొడగొట్టడం ఏంటి? ఆ గుడివాడ వీధుల్లో వీరంగం ఏంటి? ఏమో, మాకైతే కొత్త కొత్త రాజకీయ విధానాలను ప్రవేశపెడుతున్న చంద్రబాబు మీద రీసెర్చ్ చేయాలేమో తప్ప మామూలు వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా పత్రికలు అయితే మనం చెప్పక్కలేదు. ఎల్లో మీడియా అయితే తెల్లారు లేచి చూస్తే ఒక పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రాన్ని కదిపి కుదిపి ఊపేస్తుంది అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు మా అందరికీ తెలుసు. మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో చాలా బలమైన నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు. మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో నిరంతరం సంక్షేమం కోసం తప్పించే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మీరు ఎక్కువ మందిని మభ్యపెట్టలేరు, ఎక్కువ మందిని మోసగించలేరు. ఇది మేము చెప్పదలుచుకుంటున్నాం మీకు. ఒక పక్క అమరావతి ఉద్యమం అని, ఇంకో పక్క మీ నాయకుల్ని రోడ్లెక్కించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ విగ్రహాలు కూలదీస్తాం, బంగాళాఖాతాల్లో వేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడితే పరిణామాలు ఏమన్నా మామూలుగా ఉంటాయని మాత్రం అనుకోకండి. అనవసరమైన శాంతి భద్రతలు ఇబ్బందులు కలిగించే పరిస్థితి తీసుకురావద్దు. మళ్ళీ ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తాను, మీ దమ్ము ఉంటే టచ్ చేసి చూడండి ఒక విగ్రహాన్ని. ఓకే, నేను ఉంటే చెప్పండి.